ఏలూరు జిల్లా పోలవరం వద్ద ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న గోదావరి. పోలవరం వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. గంట గంటకు గోదావరి ప్రవాహం పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. వరద ఉధృతి ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికల్లో భాగంగా పోలవరం ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డీఎస్పీ స్పెషల్ అధికారుల పర్యవేక్షణలో పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖ ఇతర డిపార్ట్మెంట్ల సమన్వయంతో నక్లీ స్ట్రింగ్ బండ్ రక్షణ పటిష్టత కోసం ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భద్రాచలం వద్ద నీటి మట్టం 68 అడుగులకు చేరడంతో సుమారు 28 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వస్తున్నదని, సమాచారంతో పోలవరం రక్షణ గట్టు బలహీనంగా ఉండి కోతకు గురయ్యే అవకాశం ఉన్న ప్రదేశాల్లో సిడబ్ల్యూసీ వద్ద 200 మందితో తడికులు, ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి గట్టు రక్షణ కోసం ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలవరం నుండి గూటల వరకు ఏటిగట్టు పొడవున ఉన్న రేవుల వద్ద సిబ్బందిని నియమించి ప్రజలు గోదావరి వద్ద వెళ్లకుండా, జాలర్లు చేపలు వేటకు వెళ్లకుండా నియంత్రిస్తున్నామని అన్నారు. గోదావరి ప్రవాహం కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అడుగులు అక్కడ నీరు చేరింది. మొత్తం మీద అక్కడ 28 లక్షల క్యూసెక్స్ వాటర్ ఇక్కడికి వస్తుంది. దానిలో భాగంగా మనం పోలవరంని ఆనుకుని ఉన్నటువంటి నెక్లెస్ బెండ్ కొంచెం కొన్ని చోట్ల మట్టి సాయిల్ కిందకి సింక్ అవుతుంది. దాన్ని పటిష్టం చేసే భద్రతలో భాగంగా రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా పంచాయతీ, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మొత్తం మీద ఒక సుమారు 200-300 కూలీని పెట్టేసి శాండ్ బ్యాగ్స్, అదేవిధంగా ఈ తడికలు కర్రలతో రివర్ వైపు ఈ స్ట్రెంథనింగ్ చేస్తున్నారు. ఏదైతే మనం గోదావరి ఆ కోతకు గురి కాకుండా కొట్టు దాన్ని సంరక్షణలో భాగంగా ఇక్కడ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ గూటాల కొత్తపట్టిసీమ పట్టిసీమ టెంపుల్ ఏరియాలో కూడా మనకి వాటరు మనకి పై వరకు రావడం జరిగింది. ఆ ఏరియాలో కూడా